హలో, ఈసారి నేను కణ విభజన మీద రెండు వీడియోలు చేశాను. అందులో మొదటిది కణచక్రం గురించి వివరించడం జరిగింది. మొదటి దానిలో వివరాలు తెలుసుకుందామా? అనగనగా రవి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి లేక లేక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పెరిగి పెద్ద అయ్యాడు. చూసిన వాళ్ళందరూ అబ్బా నీలాగే ఉన్నాడు అచ్చు అనగానే రవి పొంగిపోయేవాడు. అలాంటి వాడు కొడుకు ఒకరోజు ఆడుకోవడానికి వెళ్తాను నాన్న అంటే జాగ్రత్తలు చెప్పి పంపించాడు. వాడు అలాగేలే నాన్న అంటూ నిర్లక్ష్యంగా రోడ్డు అడ్డంగా వేగంగా పరిగెత్తాడు. సైకిల్ గుద్దుకుంది, కింద పడ్డాడు. ఏడ్చుకుంటున్నా నాన్న అన్న అని వస్తే ఏం జరిగింది అంటే రమేష్ అన్న సైకిల్తో గుద్దాడు, నాకు దెబ్బ తగిలింది అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న రవి అయ్యో దెబ్బ తగిలిందా అని ఆ గాయాన్ని కడిగి మందు రాస్తే తగ్గిపోతుందిలే అని చెప్పి మందు రాశాడు. దెబ్బ తగ్గిపోయింది. కానీ వాడి మనసులో ఆలోచనలు చూడండి, నాకు మా నాన్న పోలికలు ఎలా వచ్చాయి, నేను పెరిగి పెద్ద ఎలా అయ్యాను, నా దెబ్బ ఎలా తగ్గిపోయింది. ఈ వచ్చిన సందేహాలన్నీ వాళ్ళ నాన్నకు చెప్తే వాళ్ళ నాన్న ఒక టీచర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ సందేహాలన్నీ తీరేటట్లు చేశారు. ఆ టీచర్ ఏం చెప్పారో చూద్దామా? మరి మొక్క కానీ జంతువులు కానీ కణ నిర్మితం అని తెలుసు. ఈ మొక్కలు జంతువుల జీవితకాలం జైగోట్ అనే ఏకకణంతోనే ప్రారంభమవుతుంది. ఈ జైగోట్లో కణ విభజన అనేది జరగటం వలన కణాల సంఖ్య పెరుగుతుంది. ప్రత్యేకమైన కణ విభజన జరుగుతుంది. అది 2, 4, 8, 16గా మారింది కదా. సో ఈ కణాల సంఖ్యతో పెరగటంతో పాటు కణ పరిమాణం కూడా పెరగటం వలననే పెరుగుదల అనేది సాధ్యమవుతుంది. విత్తనం మొక్కగా ఎదుగుతుంది, చిన్నవాడు పెద్దగా ఎదుగుతున్నాడు. అలాగే గాయం తగిలినప్పుడు ఒక కణము ఆ ప్రాంతంలో ఉన్న కణాల విభజన చెందటం వలన కణాల సంఖ్య పెరగటం వలన గాయం మానిపోయిందన్నమాట. కాబట్టి ఆ చిన్నవాడు పెద్దవాడు కావడానికి కానీ తగిలిన దెబ్బ మానడానికి కానీ కారణము ఒక కణ విభజన. దాన్నే సమ విభజన అంటారు. మరి పోలికలు ఎలా వస్తున్నాయి? కణములోని కేంద్రకములో ఈ లక్షణాలను ఒక తరము నుండి ఇంకో తరానికి అందించే జన్యు పదార్థం ఉంటుంది. దాన్ని డిఎన్ఏ అంటారు. ఈ డిఎన్ఏ అనేది కేంద్రకములో ఉండే క్రొమాటిన్ వల పదార్థములో ఉంటుంది. ఈ క్రొమాటిన్ మల పదార్థంలో డిఎన్ఏ అంటే అలా రెండు పోగులు ఉన్నాయి, కనిపిస్తున్నాయి చూడండి, డబుల్ హెలిక్స్ అంటారు. రెండు పోగులు మెట్ల వంటి నిర్మాణాలతో కలిసి ఉన్నాయి, కనిపించాయా? వాటిని జన్యువులు, ఆ మెట్లు కొన్ని మెట్లు కలిసి ఒక జన్యువుగా ఏర్పడతాయి, జీన్గా ఏర్పడతాయి. అవే మన తల్లిదండ్రుల లక్షణాలు మనకు అందింపజేస్తున్నాయన్నమాట. ఈ డిఎన్ఏ కణ విభజన సమయంలో ఆ మొత్తం డిఎన్ఏ ఎన్ని క్రోమోజోములు ఉండాలో అన్ని మొక్కలుగా ఏర్పడుతుంది. ఉదాహరణకి మానవ కణం తీసుకున్నట్లయితే 46 క్రోమోజోములుగా ఏర్పడతాయి. ఈ 46 క్రోమోజోముల్లో ఉన్న డిఎన్ఏ కణ విభజన సమయంలో రెట్టింపయ్యి తర్వాత కణాలు విభజన చెందిన తర్వాత సమానంగా పిల్ల కణాలకు అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ కణ విభజన జరిగేటప్పుడు ఆ డిఎన్ఏ అనేది విభజన చెంది డిఎన్ఏ ఏర్పడటం ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. దానికి కణచక్రం అంటారు. దీనిలో రెండు దశలు ఉన్నాయి. మొదటిది అంతరదశ, రెండవది కణ విభజన. అంతరదశలో ఉండే గ్యాప్ 1 దశ, ఎస్ దశ, గ్యాప్ 2 దశ, ఈ 3 దశలలో కణ పరిమాణం పెరుగుతుంది, డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. నెక్స్ట్ కణ విభజనలో కేంద్రకం విభజన జరిగిన తర్వాత సైటోప్లాజం విభజన, కణద్రవ్య విభజన జరుగుతుంది. కేంద్రక విభజన 4 దశల్లో జరుగుతుంది. ప్రథమ దశ, మధ్యదశ, చలన దశ, అంత్యదశ. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగి కణాలు రెండుగా విభజన చెందటం జరుగుతుంది. అదే కణచక్రం, సెల్ సైకిల్. దాంట్లో మొత్తం 24 గంటలు జరిగితే 1 గంట కణ విభజన జరుగుతుంది. మిగిలిన 3 అంతర్దశే G1, S, G2.
ఈ G1SG2లో డిఎన్ఏ ఏర్పడటం, కణ పరిమాణం పెరగటం జరుగుతుంది. మైటాసిస్ అని రాసిందే అది సమ విభజన అని ఇంగ్లీష్లో మైటాసిస్ అంటారు. ఆ విభజన జరగటం వలన కణ సంఖ్య పెరుగుతుంది. ఇదే పెరుగుదలకు కారణము. దెబ్బ తగిలినప్పుడు దెబ్బను మార్చడానికి కారణమైన విభజన సమ విభజన. ఈ విభజన ఎలా జరుగుతుందో తర్వాత వీడియో ద్వారా తెలుసుకుందాం.